हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसी फ्राइड ऑनियंस बिरयानी लोको वाड़े फ्राइड ऑनियंस नी चूपिंचे बोतुन्नानु। वीडियो नी चिवर वर की चूडंडी। ऑनियंस फ्राई चेसे विधानम कोंचेम डिफरेंट, सो मीकु चेप्तुन्नानु मिस अवकुंडा चूडालनी। मामूलुगा अंदरू फ्राइड ऑनियंस अंटे एला चेस्तारु, ఫుల్లుగా నూనె పోసేసి పకోడా లేపినట్టు ఈ ఆనియన్స్ని వేసి వేపుతుంటారు. అలా చేసిన వల్ల ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా తక్కువ ఆయిల్తో ఈ ఆనియన్స్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. దీనికి ఆనియన్, నేను ఇక్కడ 1 ఆనియన్ని తీసుకున్నాను పెద్ద సైజ్ది. ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అండ్ సాల్ట్, కొద్దిగానే కావాలి సాల్ట్, అండ్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ప్యాన్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద మాత్రం పెట్టకండి, డైరెక్ట్గా పక్కనే పెట్టుకొని ఆనియన్స్ని ప్యాన్లోకి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఫుల్గా డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ కాదండి, జస్ట్ ఆనియన్స్ని లైట్గా మునిగేంత, లేకపోతే దానికి ఆనియన్స్ అన్నిటికీ ఆయిల్ పట్టేంత వరకే ఆయిల్ వేయాలి. జస్ట్ ఇక్కడ నేను 4 స్పూన్స్ ఆయిల్ వేసానేమో, అంతే. అంత ఆయిల్ అయితే ఈ 1 ఆనియన్కి సరిపోతుంది. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకోండి, ఆనియన్స్ తక్కువ ఉంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 ఆనియన్కి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసాను. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకుని ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాలి. కొంచెం ఆయిల్ హీట్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. జస్ట్ స్టార్టింగ్ ఒకటే, ఆయిల్ హీట్ అయినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఎక్కువ కలిపెట్టే అవసరం లేదండి, మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలిపెడితే చాలు. ఓ కలిపెడుతూ ఉండాల్సిన అవసరం లేదు. చూసారు కదా, కొంతసేపు అయినాక ఆనియన్స్ ఇలా వస్తాయి అన్నమాట. మనము సాల్ట్ వేసాం కదా, సో తొందరగా సాఫ్ట్ అవుతాయి ఇలాగా. ఈ స్టేజ్లో వచ్చినాక మీరు గెరటితో ఓ కలిపెట్టేయకండి. కలిపెట్టేస్తే ఇది పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది అనమాట, ఎందుకంటే ఈ టైంలో ఇది సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో లైట్గా కలుపుతూ ఉండాలి అంతే. జస్ట్ మీరు తిప్పేయబాకండి దీన్ని. చూస్తున్నారు కదా, ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనకి ఇది 70% ఫ్రై అయినట్టు అనమాట. ఇంకొంతసేపు అయితే ఇది బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. అప్పుడు తొందరగా స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ టైంలో దగ్గరగా ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో మారిపోయినాయి కదా. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆనియన్స్ని ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లో ఈ ఆనియన్స్ని తీసేటప్పుడు ఆయిల్ రాకుండా జస్ట్ ఆనియన్స్ ఒక్కటే ప్లేట్లో వేసుకోండి. తర్వాత ఒక స్పూన్తో జస్ట్ అలా విడదీస్తూ ఉండండి, లేకపోతే అంతా ఒక దగ్గర ముద్దలాగా ఉంటుంది, అప్పుడు మనకి విడివిడిగా రావన్నమాట. సో స్పూన్తో జస్ట్ అలా ఒకసారి కలిపెట్టేసి విడదీసేయండి. ఇది చల్లబడిపోయినాక ఆనియన్స్ అనేది మీరు చేతితో పట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయండి, సౌండ్ వస్తూ ఉంటుంది. నేను స్టార్టింగ్ వీడియోలో కూడా చూపించాను, మీకు సౌండ్ వినిపించాను. మీరు కనుక నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు ఆనియన్స్ చాలా క్రిస్పీగా వస్తాయి, అండ్ ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఈ ఆనియన్స్ని మీరు 1 వీక్ దాకా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెడితే పాడవకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.